ఈ నెల అక్టోబర్ 26 నుంచి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 26న ఇచ్చాపురంలో యాత్ర ప్రారంభమవుతుంది. 27న విజయనగరం జిల్లా గజపతి నగరం, 28న భీమలీల, 30న పాడేరులో యాత్ర కొనసాగుతుంది. అదే విధంగా నవంబర్ 1న పార్వతీపురం, 2న మాడుకుల, 3న పలాస, 4న ఎస్కోట, 6న గాచువాక, 7న ఆమదలవలస, 8న సాలూరు, 9న అనకాపల్లి సభలో తొలి విడత బస్సు యాత్ర ముగుస్తుందని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లా సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి తెలిపారు. యాత్రకు ఉత్తరాంధ్ర మంత్రులతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభ నిర్వహించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలు సంక్షేమంపై ప్రజలకు వివరిస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. యాత్రలో గత 4.5 ఏళ్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనను రాష్ట్ర ప్రజలకు వివరిస్తామన్నారు. వైవి సుబ్బారెడ్డి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను పూర్తి స్థాయిలో అమలు జరిపి ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. 175 నియోజకవర్గాల్లో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి బస్ యాత్ర ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. టీడీపీ జనసేన కలిసి అధికారం వస్తుందని కలలు కండడం తప్ప అది జరగదన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కావాలని పదే పదే కేంద్రాన్ని కోరామని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని మీరే అడగండి అంటూ మంత్రి బొత్స మీడియాను కోరారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. సాధికారిక బస్సు యాత్ర పేరుతో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం సామాజిక న్యాయ బస్సు యాత్ర పేరుతో యాత్రికు నుంచి మొదటి దశ యాత్రలు నవంబర్ నెల 9వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరిగే విధంగా ప్రోగ్రాం రూపకల్పన చేయటం జరిగింది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా 3 ప్రాంతాల్లో 3 నియోజకవర్గాల్లో ఈ యాత్రలు జరిగే విధంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక్కో నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలు సందర్శించి రాబోయే ఎలక్షన్స్లో ఇన్ని మేలైన కార్యక్రమాలు చేస్తున్నాము, ఇంత బీసీలకి, అందరికీ, దళితులకి, గిరిజనులకి ఇంత రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాము అని ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి మద్దతుగా నిలబడాలని ప్రజా మొదటిదశ 12 రోజుల్ని వీటిని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఈ 12 రోజులు ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఏదైతే చెప్పారో ఈ తేదీల్లో సమయం చెప్పారో దాన్ని మీకు ఇప్పుడు మీకు ఇచ్చాము. అదే విధంగా మిగతా ప్రాంతాల్లో కూడా అదే సమయానికి ఆయా ఏ నియోజకవర్గాన్ని మీరు కూడా ఆ ప్రాంతాల్లో ఆ నాయకులు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం, ఆలోచన,